డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం పోలీసులతో ఆకుల సత్యనారాయణ అనధికార మంత్రాంగం. రాజమండ్రికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఆకుల సత్యనారాయణ, ఆయన గతంలో 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ సహకారంతో బీజేపీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ప్రస్తుతం గడిచిన 19 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వచ్చారు. ప్రస్తుతం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఈ మధ్య ఆయన విలేకరులని మీకు మీ భార్యాపిల్లలు ఉన్నారు జాగ్రత్త అని బెదిరించినటువంటి వ్యక్తి. ఆయన తన సొంత కార్యాలయంలో, అంటే వైసీపీ కార్యాలయంలో పోలీసుల్ని, మరి రాజమండ్రికి సంబంధించినటువంటి సిఐల్ని, పోలీసు అధికారులను అందరినీ పిలిపించి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారము, కరోనా కట్టడికి సంబంధించి సమీక్ష నిర్వహించారట. ఏ హోదాలో ఆయన సమీక్ష నిర్వహించాడు? ఆయన అధికార ఉన్నతాధికార కాదు, ప్రజాప్రతినిధి కాదు, ఎమ్మెల్యే ఎంపీ కాదు. మరి ఏమీ లేకుండా కేవలం ఒక పార్టీ నాయకుడిగా తన సొంత కార్యాలయంలో, అదే వైసీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నత అధికారులని పిలిపించి సమీక్ష చేస్తారు అనేది ఈరోజు పెద్ద సమస్య. అసలు పోలీసు అధికారులు ఏ హోదాలో ఆయన పిలిస్తే వెళ్ళారు ఈ సమీక్షకి? మరి ఇందుకు ఉన్నతాధికారుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెళ్ళారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, అక్కడ నాకు పదవి లేకపోవచ్చు గాక, నేను అధికారం చెలాయిస్తున్నాను చూడండి అని చెప్పుకోవడానికి చేసినటువంటి చర్యన, లేకపోతే ఈయన సమీక్ష నిర్వహించి ఆ తర్వాత ఈయన మరి దాన్ని పర్యవేక్షిస్తాడా శాంతి భద్రతల్ని, కరోనా కట్టడిని? అసలు ఇటువంటి చర్యల్ని మరి ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుందా లేదా అనే అనుమానాలు వచ్చే పరిస్థితిగా ఉంది ఇక్కడ. నిజానికి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి బావాని, తెలుగుదేశం ఎంపీ ఎమ్మెల్యే, మరి అక్కడ భరత్ అనే వ్యక్తి మరి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నాడు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి తెలుగుదేశం ఎమ్మెల్యే. వీళ్లలో ఎవరైనా సమీక్ష నిర్వహించవచ్చు, లేదా ఉన్నతాధికారులు నిర్వహించవచ్చు. అసలు ఆకుల సత్యనారాయణ ఎవరు సమీక్ష నిర్వహించడానికి? అతనికి ఏం అధికారం ఉంది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా చేయొచ్చు. ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మధ్య భేదం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అధికారులకి, పోలీసులకి మధ్య భేదం లేదు. పోలీసులు అధికారులు కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు, మళ్ళీ అధికారులను వ్యవహరిస్తున్నారు. అలాగే నాయకులు అనధికారికంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఉన్నతాధికారుల్లాగా వ్యవహరిస్తున్నారు, ప్రజాప్రతినిధుల్లాగా వ్యవహరిస్తున్నారు, గెలవని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు సైతం. మొన్న ఆ మధ్య ఆకుల సత్యనారాయణ నా భార్యకి మేయర్ అవకాశం, పీఠం దక్కే అవకాశం ఉందని చెప్పి రాశాడు. వాడెవడో అసలు ఇలా ఎలా రాస్తారు, మీరేమనుకుంటున్నారు, మీ వెనక మీ భార్య పిల్లలు ఉన్నారు జాగ్రత్త అన్నారు. అంటే ఏంటి, చంపేస్తారా? విలేకరులను బెదిరిస్తున్నారు, మీ వెనక ఫ్యామిలీలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నాయని. ఒక వైద్య వృత్తిలో ఉండి వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకొని, తద్వారా ప్రజల్లో ఉన్న పలుకుబడితో రాజకీయాల్లోకి వచ్చి, మరి అది కూడా ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత రకరకాల పార్టీలు మారి ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ గారు, కనీసం ఆయన చదువుకొని వాడైతే పాపం ఆయనకి విధి విధానాలు తెలియవు, ప్రోటోకాల్స్ తెలియవు అనుకోవచ్చు. కానీ మరి వైద్య వృత్తిలో ఉండి డాక్టర్ అయి ఉండి ఆయన, మరి ఆయనకి తెలియదు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి తెలిసి కూడా అహంకారపూరితంగానో, లేకపోతే అధికార గర్వంతోనో చేస్తున్నటువంటి పనులే తప్ప, మరి దీనికి పోలీసు వారు కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎవరు పిలిచినా వెళ్తారా మీరు? ఏ ఆకుల సత్యనారాయణ మాత్రం మేము సమీక్ష చేయలేమా, మేము కూడా పిలుస్తాం, రండి మా కార్యాలయాలకు వచ్చి మేము చేసే సమీక్షలో పాల్గొనండి, మా ఆదేశాలు స్వీకరించండి, స్వీకరిస్తారా? ఈ ప్రశ్నకి సమాధానం పోలీసుల దగ్గర ఉండదు, చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. మరి ఇటువంటి ఒక పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నాయకులకు అప్పచెప్పింది. ఆ నాయకులను చూస్తే మరి పోలీసులు కానీ అధికారులు కానీ పెండ్లు తడుపుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కేవలం ఇక్కడ ఒక ఎమ్మెల్యే తాను ఏది చెప్తే అది చెయ్యలేక, అది ఎంత అక్రమైనా సరే చేసి తెరవాల్సిందే ఓ తహసీల్దార్ కానీ ఓ ఎస్ఐ కానీ. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. పూర్తిగా నియంతృత్వ ధోరణిలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగంగానే ఈ రోజున ఆకుల సత్యనారాయణ రాజమండ్రిలో
పోలీసు ఉన్నతాధికారులతో, మరి సిఐ స్థాయి మరి డిఎస్పీలు స్థాయి అంటే అది ఒక రకంగా ఉన్నతాధికారులే. అటువంటి వాళ్లతో ఆకుల సత్యనారాయణ వైసీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ కరోనా కట్టడి సమీక్షలు చేశాడు అంటే అసలు నిజంగా ఇది ఈ రోజున ఈ ప్రభుత్వం ఎటువైపు పోతా ఉంది? ఆకుల సత్యనారాయణ ఇచ్చే ఆదేశాలతోనే ఈ పోలీసులు పనిచేయాలా? మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను ఎందుకు అనుకున్నారు ప్రజలు? అంటే ఇక ప్రజాభిప్రాయానికి అసలు తావులేదు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. ఇలా ఎవరు పడితే వాళ్ళు, మరి పార్టీ అండ ఉంది కదా అని, మరి అధికార గర్వంతోనో అధికార మదంతోనో ఇటువంటి పనులు చేస్తా వెళితే అసలు రేపు పొద్దున మరొక పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇదే విధంగా వ్యవహరిస్తా వెళితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? ఎన్నికల్లో మరి ప్రజలు తమ ఇష్టాన్ని తెలియజేసిన దాని ప్రయోజనం ఏముంటుంది? తాము ఎన్నుకున్న వ్యక్తులు మరి సమీక్షలు నిర్వహిస్తే ప్రజలు సహించగలుగుతారు. ఇలా ఎవరు పడితే వాళ్ళు మరి అధికారాలను చెలాయిస్తూ ఉంటే ఒక రకంగా ఇది మన మార్కెట్లో ఎవరు మరి ఎవడు కండబలం ఉంటే వాడు వచ్చి గుండాయిజం చెలాయించిన పద్ధతుల్ని మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇది కూడా అలాగే ఉంది. అది కండబలం అయితే ఇది అధికార బలం. అధికారం అనే పేరుతో ఇప్పుడు ఒక రకమైనటువంటి దౌర్జన్యం రౌడీజం నడుస్తూ ఉంది. ఇట్లా దీన్ని ఖచ్చితంగా దౌర్జన్యపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి చర్యగానే మనం చూడాలి. ఆకుల సత్యనారాయణకి సమీక్ష చేయడానికి ఎటువంటి అధికారము లేదు. ఆయన నిర్వహించే పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమీక్షకు వెళ్ళవలసిన అవసరం పోలీసులకు లేదు. అలా గనక వాళ్ళు వెళ్లాల్సి ఉంటే మరి మరి ఎవరు పిలిచినా రావాలి, మేము కూడా సమీక్ష చేస్తాం రెండంటే రావాలి. రారు కదా, మరి ఎందుకు రారు? ఆయన పిలిస్తే ఎందుకు వెళ్ళారు? మరి మీకు జాబ్ చార్ట్ అంటే ఒకటి లేదా? మీకు ప్రోటోకాల్ లేదా? ఈ విషయాన్ని రాజమండ్రి ఎస్పీ తేల్చాలి, మరి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తేల్చాలి. మరి ఇటువంటి చర్యలకు పోలీసుల్ని మరి ఆయనే పంపించారా, లేకపోతే తెలియక వాళ్ళు వెళ్ళారా? తెలియక వెళ్ళారా అనుకుంటానికి వీలు లేదు. ఎందుకంటే అధికారులకు వాళ్ళకి వాళ్ళకి జాబ్ చార్ట్ ఉంటుంది, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో, మరి ఎవరు పిలిస్తే వెళ్ళాలో, ఎవరికి సబార్డినేట్స్గా ఉండాలో వాళ్ళకి ఖచ్చితమైన రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఆకుల సత్యనారాయణ ఏం శాంతి భద్రతలకు సంబంధించి సమీక్ష చేశాడు? మరి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో ఆయన మరి కరోనా కట్టడికి ఆయన ఏం సూచనలు చేస్తాడు? డాక్టర్గా పోని ఆయన వైద్యుడు కనుక ఆయనకి ఏదైనా అద్భుతమైన ఐడియా వస్తే పోయి ఎస్పీకి ఇవ్వచ్చు, లేదా ఆ జిల్లా డిఎంహెచ్ఓ ఉంటాడు, మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనకి ఇవ్వచ్చు, ఆయన పంపించవచ్చు పోని. ఎవరిదన్నా మనిషి చేత ఈయన పోయి ఇవ్వకపోయినా కానీ వాళ్ళ పిలిపించుకొని సమీక్షలు చేసే అధికారం ఆకుల సత్యనారాయణకు లేదు. ఆయన శృతిమించి అలివి మారి అనధికారికంగా ప్రవర్తించడం అనేది అలవాటు చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. మరి విలేకరులని మీ కుటుంబాల్లో ఉన్న జాగ్రత్త అని బెదిరించిన దాని తర్వాత మళ్ళీ ఇవాళ ఆయన పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాడంటే ప్రజలు ఏం కొనుక్కుంటారు? ఆకుల సత్యనారాయణ చూసి భయపడే పరిస్థితులు ప్రజలకు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆయన పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లను ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడతాడండి అని అనుకుంటారు. ఇటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి అతను ఈ విధమైనటువంటి మంత్రాంగం చేశాడని అనుకోవాల్సి వస్తుంది. ఇదే రోజు కొండబద్దలు.